వెల్కమ్ టు ఎంఎం రియల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రీ వైఫై మన ఇండియన్ రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫైని అవైలబుల్ అయితే తీసుకొచ్చారు సో మన భారతదేశంలో ఉన్న మొత్తం రైల్వే స్టేషన్లు వచ్చేసి మనకు ఏడు వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయంట ఆ ఏడు వేల రైల్వే స్టేషన్లో రెండు సంవత్సరాల కిందట మనకు నాలుగు వేల రైల్వే స్టేషన్లో వైఫై ఫ్రీ వైఫై అయితే తీసుకొచ్చారు సో ఇప్పుడు ప్రజెంట్లీ ట్వంటీ ట్వంటీ టూలో ఆరు వేల ఒక వంద రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫైని అవైలబుల్ అయితే తీసుకొచ్చారు మన భారతదేశంలో ఉన్న టోటల్ రైల్వే స్టేషన్లు వచ్చేసి ఏడు వేల రైల్వే స్టేషన్లు ఆ ఏడు వేల రైల్వే స్టేషన్లో ఇప్పుడు ప్రజెంట్లీ ట్వంటీ ట్వంటీ టూలో ఆరు వేల ఒక వంద రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫైని అవైలబుల్ అయితే ఉందన్నమాట సో ఫ్రీ వైఫై అంటే మనకు నుంచి సాయంత్రం వరకు మనం రైల్వే స్టేషన్లకి అయితే వెళ్ళి ఫ్రీగా వాడుకోవచ్చులే అని అనుకోవచ్చు మీరు నుంచి సాయంత్రం వరకు మనం ఫ్రీ వైఫై వాడుకోవడానికి అయితే ఉండదు కేవలం ఇక్కడ ఫ్రీ వైఫై అంటే థర్టీ మినిట్స్ మాత్రమే అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట మనకు ఈ థర్టీ మినిట్స్ వైఫై అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కావాలి అని అనుకుంటే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు పేడ్ వైఫైని ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది అనమాట అతి తక్కువ ప్రైస్తో మనకు పది రూపాయలు ఇరవై రూపాయలు పదిహేడు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు ప్రైస్తో మనకు ఎక్కువ జీవీని మనకు వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సో మనం థర్టీ మినిట్స్ వైఫైని ఫ్రీగా వాడుకున్న తర్వాత మళ్ళీ మనకు కావాలి అని అనుకుంటే పర్చేస్ చేసుకొని వాడుకోవచ్చు ఎవరైతే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది ఎవరైతే ఎక్కువ కొంతమంది వాకింగ్ అయితే చేస్తూ ఉంటారు కదా రైల్వే స్టేషన్లో అక్కడ వైఫై ఫ్రీ వైఫై అవైలబుల్ ఉంటే మీకు బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రీ థర్టీ మినిట్స్ వైఫైనే వాడుకోవచ్చు డైలీ థర్టీ మినిట్స్ వైఫైనే వాడుకోవచ్చు అనమాట మీరు డైలీ థర్టీ మినిట్స్ వైఫైని వాడుకున్న తర్వాత ఇంకా కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీకు వైఫైని రైల్వే స్టేషన్లకి వెళ్ళిన తర్వాత మనము వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలి మనకు ఎలా కనెక్ట్ అవుతుంది అనేది క్లారిటీగా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపిస్తాను మీరు వైఫై కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ అకాన్ మీద క్లిక్ చేసి పైన ఉన్న ఆల్ బిల్ అకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి కూడా మీకు మీ మొబైల్లో వస్తూ ఉంటాయి సో మీ మొబైల్లో ఫస్ట్ సెట్టింగ్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి వన్స్ సెట్టింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లోనే మీకు వైఫై నెట్వర్క్ అయితే ఉంటుంది వైఫై నెట్వర్క్ మీద మీద క్లిక్ చేయండి వన్స్ వైఫై నెట్వర్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వైఫై కనెక్ట్ అవుతూ రీడైరెక్ట్ అయితే చేస్తుంది గూగుల్ క్రోమ్లోకి గూగుల్ క్రోమ్లోకి రీడైరెక్ట్ చేసిన తర్వాత వెల్కమ్ టు వైఫై అయితే వస్తుంది మీకు ఇక్కడ కింద కనెక్ట్ అని ఉంటుంది కనెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ కనెక్ట్ మీద అయితే మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంటర్ మొబైల్ నెంబర్ మీ మొబైల్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ అని ఉంటుంది నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఫోర్ డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది ఆ ఫోర్ డిజిట్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఫ్రీ ప్లాన్ అండ్ పేడ్ ప్లాన్ అయితే కనిపిస్తుంది మీకు ఇక్కడ కింద పేడ్ ప్లాన్ మీద క్లిక్ చేసి మీకు చూపిస్తాను వన్స్ పేడ్ ప్లాన్ అది క్లిక్ చేసి మీరు టోటల్గా ఎంత ప్రైస్లో వీళ్ళు మనకు ఎన్ని జీబీ ఫ్రీగా అయితే ఇస్తున్నారు అనేది ఇక్కడ చూసుకోండి మీరు పది రూపాయలకి ఇరవై రూపాయలకి ముప్పై ఐదు రూపాయలకి నలభై రూపాయలకి ఇక్కడ అతి తక్కువ ప్రైస్తో ఎక్కువ జీబీని మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఫ్రీ థర్టీ మినిట్స్ జీబీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ప్లాన్ అనేది ఏ ప్లాన్ మనం పర్చేస్ చేసుకుంటే ఆ ప్లాన్ జీవిని మనం వాడుకోవచ్చు అనమాట సో బ్యాగ్ అయితే వచ్చాయండి బ్యాగ్ అయితే వచ్చిన తర్వాత ఫ్రీ ప్లాన్ని అయితే క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఫ్రీ థర్టీ మినిట్స్ వైఫైని ఇక్కడ నుంచి కనెక్ట్ అయిపోతుంది ఈజీగా థర్టీ మినిట్స్ వైఫైని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ ఇండియన్ రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫైని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అన్నది క్లారిటీగా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఎవరైతే ఎక్కువ రైల్వే స్టేషన్లో ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అర్థమైందిగా అర్థమైనట్టు అయితే ఒక లైక్ అయితే చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్లో నెక్స్ట్ అప్దాస్ కొనుకుందాం అంతవరకు మా ఛానల్ని వాచ్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जय हिंद